అన్న బేబీ సినిమా చూడడం జరిగిందన్న. నిజంగా విజయ్ దేవరకొండ మించిన నటుడు అవుతాడు విజయ్ ఆనంద్. చాలా గొప్పగా యాక్ట్ చేశాడు. విజయ్ ఆనంద్కి కంగ్రాచులేషన్స్, అంటే ద హోల్ టీమ్ కూడా కంగ్రాచులేషన్ చెప్తాం. కానీ అన్నకి మాత్రం అన్యాయం చేసింది పిల్ల, చాలా బాధపడేసింది. ఎంత సిన్సియర్గా లవ్ చేసిన వాడికి ఎలాంటి శిక్షలు వస్తాయేమో అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇప్పుడున్న తరువులో సినిమా ఎలా తీసుకున్నారంటే లవ్ ఒకరితోనూ, అట్రాక్టివ్ ఒకరితోనూ, ఎంజాయ్ ఒకరితోని అనే విధంగా అయిపోయి ఇప్పుడు ఉన్నటువంటి కాలం అంతా అయిపోయింది. కానీ సందర్భాన్ని బట్టి వాడుకున్నారు, అంతమించి చేయలేదు. అయితే చాలామంది అంటున్నారు ఆర్ఎక్స్ 100 అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఈ సినిమా వేరే లెవెల్, ఆ సినిమా వేరే లెవెల్, చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంటే కొన్ని సీన్లు అందరూ అటు బోర్ కొడతారు, అసలు ఎక్కడ బోర్ కొట్టలేండి. లాస్ట్ ఆర్క్ అంటే అయితే ఆ తల్లి సెంటిమెంట్ పెట్టినప్పుడు ఎవరికన్నా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, కానీ ఈ సినిమాలో హృదయంలోంచి నీళ్ళు వస్తాయి. అంత అద్భుతంగా ఆకట్టుకున్న సినిమా ఇది. మరి విజయ్ ఆనంద్ దేవరకొండకి ఎన్నో సినిమా తెలియదు, కానీ ఆయన సినిమాలన్నింటిలో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా ఇది అవుతుందని చెప్పి అనుకుంటాం. దానికి తోడు అమ్మాయి విషయంలో చూస్తే చాలా బాధ అయింది, అసలు ఎందుకు ఇలా చేసింది. చాలామంది సినిమాలో చెప్తున్నారు, తన ఫ్రెండ్స్ కానీ ఆ లవర్ కానీ చెప్తున్నారు, కాలేజీకి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు, తప్పు అయిపోతుంది అని వినిపించకుండా పిల్ల తప్పు చేసిన విషయం అసలు జీర్ణించుకోవాలన్న విషయం. కానీ మనవాడికైతే అన్యాయం చేసింది సినిమాలో, కానీ సినిమా మాత్రం న్యాయం చేశాడు. చాలా అత్యద్భుతంగా ఉంది. అంటే ఒక ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన, కానీ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ యూత్ ఇప్పుడున్న తరువులు అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఏంటంటే బేబీ సినిమా. చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఎమోషన్స్కి సంబంధించిన స్కోర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి. ఒక మంచి గుడ్ ఫిలిం విజయ్.